యుడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ధ్వంసమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన పివి రావు, బాలమహారాజు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధ్వంసమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడ నిరసన చేస్తున్నటువంటి గ్రామ దళిత వ్యవసాయ కూలీ సంఘం నాయకులను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం గ్రామ దళిత పెద్దలతో మాట్లాడి ఈ సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పండు అశోక్ కుమార్ గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయటం చాలా బాధాకరమని, ఇటువంటి చర్యలు చేయటం మీ చేతకానితనమని అన్నారు. ఈ ధర్నానికి పాల్పడినటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బోర్డును తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్గా నామకరణం చేయాలని, అలాగే బిఆర్ అంబేద్కర్ గారి కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే రెండు రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివిరావు, మాలమహారాడు రాష్ట కమిటీ సభ్యులు కాకర రాము, వెంకటపల్లి మధు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు మాతా అప్పారావు, కాకినాడ జిల్లా కోశాధికారి వార జార్జిరాజు మరియు గ్రామ దళిత నాయకులు యువకులు పాల్గొన్నారు. మా అందరికీ కూడా, మొత్తం ప్రజలందరికీ కూడా, ఎవరైతే అంబేద్కర్ వారసులుగా ఉన్నారో వారందరికీ కూడా చాలా రక్తం చలించే పని కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఎక్కడ అవమానం జరిగినా దానికి బదులు చెప్పడానికి మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ పిలిపించినా సిద్ధంగానే ఉంటారు. కాబట్టి మనందరం కలిసి రేపటి వరకు ఇక్కడ కొంతమంది పెద్దలు, లోకల్ పెద్దలు ఏదో టైం ఇచ్చారంటున్నారు. నాకు తెలిసి వారు మీ పేరుతో సహా అన్నింటికీ కూడా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. జరగకపోతే మాత్రం మనందరం కూడా మన శక్తిని ఏదో అటు న్యాయ పోరాటం ద్వారాను, రోడ్డెక్కి ప్రజా పోరాటం ద్వారాను కూడా ఎంతటి వరకైనా కూడా మనం వెళ్దాం. దాంట్లో చుట్టుపక్కల మండలాలు బయట నుంచి కూడా అందరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరొక్కరూ కాదు, మేమందరం కూడా మీతో ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి మీ దగ్గరకు వస్తాను. రేపు అయిన తర్వాత ఎల్లుండి అవతలిలో తప్పకుండా వస్తాం. మీ అందరం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాం. కాబట్టి మీరు మాత్రం సంయమనం పాటించండి. మిమ్మల్ని కేసుల్లో పడేసి, మిమ్మల్ని విడగొట్టేసి, కుర్రోళ్ళు కొంతమందిని పోలీస్ కేసుల్లో చిక్కిలా చేసుకుని ఇక్కడ చేసే అడ్మిషన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమందికి పదవులు ఎస్ చూపించో, ఇంకోటి చూపించో, ఎర చూపించి వాళ్ళ పక్కలాక్కుని మనలో మనకి కుట్రలు చేసి విడగొట్టే ప్రయత్నాలు కూడా ప్రతి చోట చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేది జనం తక్కువైన డబ్బులతో రాజకీయం చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు దమ్మున్న ప్రాంతం. సొంతంగా ఎవరి కాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వారు వారి ఉపాధి కల్పించుకునే వ్యక్తులు ఇక్కడ గట్టిగా ఉన్నారు, నాకు ముందు నుంచి తెలుసు. కాబట్టి మీరందరూ కూడా అలాగే ఉండండి, ఎవరి ప్రలోభాలకి లొంగకండి, అలాగే శనికావేశానికి వెళ్ళకండి. అది మన ఉద్యమాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఏదన్నా ఉంటే అన్నదమ్ములు మేము అందరం ఉన్నాం. మీకంటే పెద్దోళ్ళం కాకపోయినా ఎన్నో ఉద్యమాలు చూసిన వాళ్ళు ఉన్నాం. కాబట్టి మేమందరం మీకు ఎప్పుడు తోడుంటామని మాత్రం తెలియజేస్తూ మీరెప్పుడు పిలిచినా మొత్తం అందరూ రావడానికి మా వంతు సహకారం చేస్తామని, ఏ విషయంలో అయినా వెనకాడబోమని మాత్రం మీకు తెలియజేస్తూ మీరందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. అంబేద్కర్